ఓ బాయ్ ఏ క్యా 2 కిల్స్తో స్టార్ట్ చేసి మనోడు వచ్చేసరికి ఎండ్ అయ్యేటప్పటికి 99+ కిల్స్ అయితే చేశాడంట. మన రీసెంట్ ఫ్రీ ఫైర్ వరల్డ్ రికార్డ్ వచ్చేసరికి 110 కిల్స్, అంటే 110 కిల్లు. కానీ ఇతర వచ్చేసరికి ఆ రికార్డ్ వచ్చేసరికి బ్రేక్ చేశాడు. మన అసలు ఎన్ని కిల్స్ చేశాడు మీకు తెలుసుకోవాలన్నా స్కిప్ చేయొద్దు. మొన్నటి వరకు అసలు మన ఫ్రీ ఫైర్ లో హైయెస్ట్ లైక్స్ ఎన్ని? 45, 46, 47, 48, 49, 50. కానీ ఒక యూట్యూబర్ వచ్చేసరికి ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి కొత్తగా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు అనమాట. 55+ లైక్స్ అయితే చేశాడు. అసలు ఎన్ని లైక్స్ చేశాడని చెప్పి తెలుసుకోవాలన్నా స్కిప్ చేయొద్దు. గైస్ అందరంలో ఉన్నారు, మీరు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఇవాటి వీడియో వచ్చేసరికి చెప్పాను కదా, టాప్ 5 వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ గరీనా ఫ్రీ ఫైర్. జనరల్ గా అసలు మన ఫ్రీ ఫైర్ అనేది ఎందుకు ఆడతాం? సరదా కోసం ఆడతాం. బట్ కొంతమంది అయితే ఉన్నారు విచిత్రమైన మనుషులు మన ఫ్రీ ఫైర్ లో, వాళ్ళు మాత్రం అసలు ఎందుకు ఆడతారు తెలుసా? ఇలాగ ఆడతాం కదా, ఆడేదో డెడికేషన్ ఇంట్రెస్ట్ పెట్టి ఆడి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేద్దాం. ఆ రికార్డ్ వచ్చేసరికి నా పేరే ఉండాలి, నా పేరు తప్పించి ఆ రికార్డ్ అయితే ఆ రికార్డు వినిపిస్తే నా పేరు తప్పించి ఎవరి పేరు వినిపించకూడదు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి ఆ వరల్డ్ రికార్డ్ వచ్చేసరికి బీచ్ చేద్దామని ట్రై చేసినా సరే అసలు వీలు పడినంత దారుణమైన రికార్డ్స్ అనేది క్రియేట్ చేశారనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా భయంకరంగా ఉండబోతుంది ప్రీవియస్ ఓల్డ్ రికార్డ్స్ తో పోల్చుకుంటే. ఓల్డ్ రికార్డ్ నెంబర్ 5 వచ్చేసరికి ఈ ఓల్డ్ రికార్డ్ మాత్రం చేసింది ఎవరు అంటే మన ఏఎస్ గేమింగ్. ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంది కదా. సో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ ఇది చూసుకోవచ్చు. ఈ ఓల్డ్ రికార్డ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీ అనమాట. మీరు కూడా చేస్తే, ఐ మీన్ ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈ ఓల్డ్ రికార్డ్ ఫుల్ఫిల్ అనేది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏదైనా ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర టీమ్ ఉండాలి, ఒక 50 మంది టీము ప్లస్ దాంతో పాటు వచ్చేసరికి టీమ్ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. మీరు చెప్పిన మాట వినాలే. సో మీరు వచ్చేసరికి భీమశక్తి దగ్గర ఇలా ఒక టవర్ లాగా ఉంది చూసారా, అందరినీ టవర్ మీద అయితే దించి, సో ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి, ఎయిర్ డ్రాప్స్ ఉండేది కదా, ఎయిర్ డ్రాప్స్ తెలుసు కదా ప్రతి ఒక్కరికి. సో ఎయిర్ డ్రాప్స్ వచ్చేసరికి సో మీరు చుట్టూ నిలబడండి, చుట్టూ నిలబడి 50 మంది ఉంటారు, 50 మంది డ్రాప్ చేయండి అని చెప్పాలి. సో ఒకరి ఈ లోపు ఒక లైక్ వేసుకోండి మా ప్రతి ఒక్కరు. సో ఇలా అందరూ డ్రాప్ చేయడం అనమాట. చూసారా చిన్న చిన్న ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి. సో దాని కింద పడ్డారంటే మనం అవుట్ అయిపోతారండి, అది వేరే విషయం. తప్పించుకుని తిరుగుతున్నారు. సో మొత్తం ఇలా ఆ రౌండ్ చుట్టూరు అలా డ్రాప్స్ అనేవి పడిపోతే ఆ డ్రాప్స్ పడగానే ఆ తర్వాత ఏంటంటే అవన్నీ వచ్చేసరికి క్యాండిల్స్ లాగా కనపడతాయి అనమాట. సో అది వచ్చేసరికి ఒక వరల్డ్ రికార్డ్ 50 డ్రాప్స్, అది కూడా భీమశక్తి దగ్గర ఆ టవర్ లాగా చూసారా పెద్దది. సో దానిపైన అసలు ఈ వరల్డ్ రికార్డ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతో పాటు సో నెక్స్ట్ వరల్డ్ రికార్డ్లోకి వెళ్లే ముందు బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. యాప్ నేమ్ వచ్చేసరికి విన్జో. సో రీసెంట్గా వచ్చేసరికి మన విన్జో బాబాయ్ ఎంఎస్ ధోనితో అయితే కొలాబరేట్ అయింది అనమాట. ఎంఎస్ ధోని ఏమి సో ఫేక్ యాప్స్ తో కొలాబరేట్ అవుతాడా? లేదు కదా. విన్జోలో వచ్చేసరికి చాలా కొత్త గేమ్స్ అనేవి వచ్చింది, రావడం జరిగింది అనమాట. మనం మాత్రం అనేది ఈజీగా ఎన్ చేసుకోవచ్చు. షీప్ బ్యాటిల్, సో విన్ డైలీ లాక్స్, ఓకేనా? అర్థమైందా? షీప్ బ్యాటిల్ ఆడి కూడా డైలీ లాక్స్ లో విన్ చేసుకోవచ్చు. అండ్ గో టు విన్ స్టోర్, క్లిక్ ఆన్ ఫ్రీ ఫైర్ డైమండ్స్, అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసరికి మనం ఆ యాప్ లో గెలుచుకున్న మనీతో మనం వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ లో టాప్ అప్ గోడ్ చేసుకోవచ్చు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలిసింది కదా. అదిగాక దాంతో పాటు వచ్చేసరికి విన్జోలో డబుల్ బోనస్ కూడా ప్రజెంట్ వచ్చేసరికి అవైలబుల్ గా అయితే ఉంది. సో ఫస్ట్ టైం కాదు, ప్రజెంట్ చేసుకున్న వాళ్ళు కూడా డబుల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. మరి మీరు ఫ్రీ ఫైర్ టాప్ అప్ చేసుకోవాలనుకుంటున్నారా, ఫాస్ట్ వెళ్ళి విన్జో డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి చేసుకోవచ్చు. మర్చిపోవద్దు మామ, సరదాగా దీంట్లో రిఫర్ అండ్ ఎర్న్ చేసినందుకు కూడా 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈచ్ రిఫర్ కి. సో మర్చిపోవద్దు, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు మీరు ఆడడానికి ఇందులో 100+ గేమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసింది అండ్ కామెంట్ బాక్స్ లో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చలో మామ, ఓల్డ్ రికార్డ్ నెంబర్ 4 వచ్చేసరికి ఈ ఓల్డ్ రికార్డ్ మాత్రం చేసింది ఎవరు అంటే మన 2 సైడ్ గేమర్స్ అనమాట. ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉండేది కదా 2 సైడ్ గేమర్స్ అంటే. సో వీళ్ళు వచ్చేసరికి ర్యాండమ్ గా ఒకసారి సో ఫ్రీ ఫైర్ వచ్చిన ఈమెయిల్ అని స్పిన్ చేస్తున్నారు. లక్ అసలు ఉంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ లక్ ఒకవేళ ఉంటే ఇంత భయంకరంగా ఉంటుంది అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట. అంత భయంకరంగా ఉంది వీళ్ళ లక్, ఒకసారి చూడండి. ఏకంగా 2 సార్లు 10,000 డైమండ్స్ చూసారు కదా. అసలు ఇట్లాంటి లక్ అసలు ఏమంటారు, ఇట్లాంటి లక్ని ఏమంటారు? అసలు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ లో ఇట్లాంటి లక్ అనేది ఎక్కడో రేరు. 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది, లక్షలో కూడా కాదు. సో 10,000 మందిలో అంటే మాత్రం సో గ్రేటే కదా. సో మనకి వచ్చేసరికి 1 టైం అయితే ఆల్రెడీ 10,000 డైమండ్స్ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ముందు టైం అనమాట. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ వచ్చేసరికి 1 టైం అయితే ఆల్రెడీ 10,000 డైమండ్స్ ఈవెంట్ ఇచ్చాడు. సో ఆ టైం దాంట్లో అనమాట ఇదే. సో ఎక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక 10,000 డైమండ్స్ అనేది వచ్చినాయి. ఇది ఎక్కడ మాసుకోండి రామా, అసలు పిచ్చ కామెడీ అనుకోవాలి. సెకండ్ టైం కూడా వచ్చిందంటే మాత్రం మామూలు విషయం కాదు. ఇలా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు వచ్చేసరికి ఒక ఓల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. అసలు ఈ ఓల్డ్ రికార్డ్ అనేది ఎలా అనిపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు ఎప్పుడైనా ఒకవేళ 10,000 డైమండ్స్ అని ఎలా వచ్చినాయి మన ఫ్రీ ఫైర్ బాబా ఇచ్చిన ఈవెంట్లో? సో ఐ థింక్ ఎవరికి వచ్చి ఉండవు అని నేనైతే అనుకున్నా. ఎక్కడో రేర్, సో ఒకటి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి మాత్రమే వచ్చి ఉంటే అందుకే ఎక్కువ మందికి అయితే వచ్చి ఉండవు అనమాట. సో ఒకవేళ మీరు ఎవరికైనా వచ్చినాయి రాలేదు మాత్రం ఫస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు ఒక లైక్. ఓల్డ్ రికార్డ్ నెంబర్ 3 వచ్చేసరికి ఈ ఓల్డ్ రికార్డ్ మాత్రం చేసింది ఎవరు అంటే మన లోకేష్ గేమర్ అనమాట. అతి పెద్ద డైమండ్స్ కింగ్, డైమండ్స్ కింగ్. సో నువ్వు ఏదో సంథింగ్ ఉండేది కదా, ఏంటబ్బా అది? ఓకే, రిచెస్ట్ నువ్వు లోకేష్ బాయ్. అసలు ఈ ఓల్డ్ రికార్డ్ మాత్రం ఏంటి అంటే ఇతను వచ్చేసరికి 3.2 క్రోర్ పెట్టి కార్ అయితే తీసుకున్నాడు అనమాట.
ఓన్లీ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ పరంగా గురించి అయితే నేను మాట్లాడతలేదు, ఎంటైర్ గేమింగ్ కమ్యూనిటీ పరంగా ఇండియా వైడ్గా సో హయ్యెస్ట్ కార్ కలెక్షన్ ఎవరి దగ్గర ఉంది అంటే మాత్రం, ఐ మీన్ ఇంత బడ్జెట్ పెట్టి కార్ తీసుకున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే మాత్రం రిచెస్ట్ నువ్వు వైజ్గా, సో లోకేష్ గ్యామర్ ఒక్కడే. అరే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైందా, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? సో అర్థం అయింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను సేమ్లా కాకుండా ఇంకో విధంగా. సో మన గేమింగ్ కమ్యూనిటీ పరంగా, ఓన్లీ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ పరంగా కూడా కాదు, సో ఎంటైర్ గేమింగ్ కమ్యూనిటీ పరంగా యూట్యూబ్లో పబ్జీ పరంగా కావచ్చు, సిఓడి పరంగా కావచ్చు, ఏ గేమింగ్ కమ్యూనిటీ పరంగా అయినా కావచ్చు, సో ఏ ఒక్క కమ్యూనిటీ గ్యామర్ అసలు ఇంత అమౌంట్ పెట్టి 3.2 crore పెట్టి అసలు కార్ అనేది తీసుకోలేదు, తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం సో ఇది లోకేష్ గ్యామర్ ఒక్కడే. మరి అసలు ఏ విధంగా ఎన్ చేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి. సో అసలు ఈ ఓల్డ్ రికార్డ్ ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి మామ. మీరు కూడా ఎవరన్నా లోకేష్ గ్యామర్ లాగా అవ్వాలనుకుంటున్నారా అది కూడా చెప్పండి. ఓల్డ్ రికార్డ్ నెంబర్ 2 వచ్చేసరికి అసలు మన ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ మొత్తం మీద హైయెస్ట్ లైక్స్ ఎన్ని కంప్లీట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు తెలుసా, అసలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసా? ప్రజెంట్ మొన్నటి వరకు 45 ఉండేవి అవునా, సో బట్ ప్రజెంట్ అసలు ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పి తెలుసుకోవాలనుకున్నారు స్కిప్ చేయొద్దు మామ, ఈ లోపు ఒక లైక్ వేసుకోండి. సో వీడియో వచ్చేసరికి స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ క్లిప్ స్టార్ట్ అవుతుంది. ఈ ఓల్డ్ రికార్డ్ చేసింది ఎవరంటే మన ఫైర్ ఐస్ గేమింగ్ అనమాట. సో ఓకే చూసుకోవచ్చు మీరు స్పెక్టేటర్ ఒక 20 మెంబర్స్ అయితే యాడ్ చేశారు అండ్ దాంతోపాటు వచ్చేసరికి ప్లేయర్స్ అందరినీ ఒక కస్టమ్ అయితే క్రియేట్ చేసి సో ప్లేయర్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు అనమాట. ఎంతమంది 50 మెంబర్స్ బట్ వచ్చేసరికి 47 మెంబర్స్ మాత్రమే సో గేమ్ వరకు వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చేసరికి వెనకైతే వెళ్ళిపోయారు. అండ్ చూసుకోవచ్చు మ్యాచ్ వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది అండ్ నేను స్కిప్ చేస్తూ కూడా వస్తున్నాను చాలా స్పీడ్గా. మనోడు అసలు ఎండింగ్ వరకు వచ్చేసరికి అసలు ఎన్ని లైక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు, సో కిల్లు కూడా గట్టిగానే కొడుతున్నాడు అండి. సో వీళ్ళ టీంలో వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఉన్నారు అండ్ అవతల పక్క వచ్చేసరికి వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. సో ఇప్పటికే 3 మెంబర్స్ వచ్చేసరికి మనోడు అయితే నాక్ చేసాడు, మనం వీళ్ళు ఫుల్ కిల్ చేస్తాడా లేకపోతే ఉంచేస్తాడా? సో అయినా ఫుల్ కిల్ చేసినా మంచిదే, ఎందుకంటే సో వెంటనే బతుకుతారు, వెంటనే మళ్ళీ రివైవ్ అవుతారు, మళ్ళీ అయిపోతారు కాబట్టి 4th కిల్ కూడా చేసాడు ఈజీ. సో మీకు వీడియో వచ్చేసరికి ఎంత అవకూడదని చెప్పి నేను మాత్రం అక్కడికక్కడ స్కిప్ చేస్తూనే ఉన్నాను. మనోడు వచ్చేసరికి ఇంతవరకు 0 కిల్స్ అయితేనే ఉన్నాడు. సో అండ్ ఫైనల్గా వచ్చేసరికి 20 కిల్స్ అయితే చేశాడు అనమాట. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసరికి మనకి 20 కిల్స్ ఇంపార్టెంట్ కాదనమాట. సో ఓకే చివరికి వచ్చేసరికి అసలు ఎన్ని లైక్స్ అనేది సొంతం చేసుకున్నాడు, సో ఇది మెయిన్ పాయింట్. సో చూద్దాం మరి టోటల్గా ఎన్ని లైక్స్ అయిపోయినాయి. అండ్ కిల్స్ వచ్చేసరికి 20, డ్యామేజ్ వచ్చేసరికి 6300 ఉంది. అండ్ కంటిన్యూ కొట్టగానే మనకు వచ్చేసరికి ఇక్కడ లైక్స్ అయితే చూస్తున్నారు చూసారా, 59 లైక్స్, హైయెస్ట్ లైక్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం ప్రజెంట్ రికార్డ్ అయితే ఇదే అనమాట. మరి మీరు ఎవరైనా బీట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఖచ్చితంగా బీట్ చేసాను మామా, మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని. అండ్ టీమ్ మొత్తం మీద హైయెస్ట్ లైక్స్ వచ్చింది కూడా వీళ్ళకి అనుకుంటా, 200 నియర్లీ లైక్స్ అయితే ఉన్నాయి, 150 లైక్స్ అయితే ఆల్రెడీ దాటేసినాయి అనుకుంటా. సో అన్ని లైక్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈచ్ పర్సన్కి వచ్చేసరికి 35, 39 సో ఇలా కూడా లైక్స్ అయితే ఉన్నాయి, అంటే నియర్లీ వచ్చేసరికి 150 పైన లైక్స్ ఉన్నాయి. సో ఇది కూడా 2 ఓల్డ్ రికార్డ్స్ కౌంట్ అవుతుంది ఇక్కడ, ఒకటి కాదు. ఓల్డ్ రికార్డ్ నెంబర్ 1లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఏం చేస్తారని బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట, డార్లింగ్ ప్రభు 01. సో ఫస్ట్ వెళ్ళి ఫాలో అవ్వండి, ఆ తర్వాత సంగతి తర్వాత చేస్తుంది ఎందుకంటే రీల్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను, ఫస్ట్ మీకు సపోర్ట్ ఇస్తేనే కదా ఏదైనా చేయగలిగేది. సో కొంచెం ఫాలోవర్స్ అనేది ఇంక్రీస్ చేయండి, నేను కూడా వెంటనే స్టార్ట్ చేస్తాను. సో చలో ఫైనల్ ఇక్కడ వరకు వెయిట్ చేశానంటే ఈ ఓల్డ్ రికార్డ్ కోసం నాకైతే తెలుసు అనమాట. ఈ ఓల్డ్ రికార్డ్ చేసింది ఎవరు అంటే డేసీ చోరా. చోరా అంటే ఫైర్ ఐస్ గేమింగ్ ఐ థింక్ ఎగ్జాక్ట్గా. సో చూసుకోవచ్చు ఈ ఓల్డ్ రికార్డ్ ఏంటి అంటే మాత్రం అసలు ఒక కష్టం అనేది క్రియేట్ చేశారనమాట. ఈ కష్టంలో లాస్ట్ టైం వచ్చేసరికి 110 కిల్స్ అనేవి హైయెస్ట్ కిల్స్, బట్ ఈసారి అసలు ఎన్ని కిల్స్ చేస్తుంటాడు, 110 కన్నా ఎక్కువ చేస్తుంటాడా, తక్కువ చేస్తుండా, లేకపోతే సో 111 ఇట్లా చేస్తుంటాడా? సో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడు వచ్చేసరికి మ్యాప్లో కూడా ఎంటర్ అయిపోయాడు అండ్ దిగిపోయాడు. సో ఫస్ట్ కిల్ కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, 45 మెంబర్స్ అయితే ఎలా ఉన్నారు, మరి అసలు ఎన్ని కిల్స్ చేయగలడు ఏంటి కథ అని చెప్పి మొత్తం అయితే చూద్దాము. ఫస్ట్ కిల్ ఓకే, ఒకడైతే నాక్, వీడియో కూడా పెద్దగా లింక్ అయితే ఏం పెట్టట్లేదు అనమాట. సో సెకండ్ కిల్ ఓకే, ఆడ వచ్చేసరికి నాక్ కూడా అయిపోయాడు అనమాట. అండ్ నెక్స్ట్ వెపన్ చేంజ్, సో వీడు కూడా వచ్చేసరికి నాక్ అనమాట, హెడ్ షాట్ అయితే ఇచ్చాడు సెకండ్ పర్సన్కి వచ్చేసరికి. మరి వీడు ఫుల్ కిల్, ఒక కిల్ అనేది యాడ్ అయిపోయింది అండ్ సెకండ్ పర్సన్ ఎక్కడబ్బా వీడు. అందరూ వచ్చేసరికి టీమప్ అయితే దగ్గరికి వచ్చేస్తారు, టీమప్ అని చెప్పి నన్ను కొట్టంటారని చెప్పి వస్తున్నాడు. మరి అంతే కదా, కిల్స్ కావాలంటే అందరు దగ్గరికి రావాలి, టీమ్ సపోర్ట్ ఉండాలి, అలా ఉంటేనే ఇతనికి వచ్చేసరికి తక్కువ టైంలో ఎక్కువ కిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలా చూడండి చాలా మంది ఇక్కడే నాక్ అనేది చేస్తాడు అనమాట, కాకపోతే వచ్చేసరికి వాళ్ళందరూ ఏంటంటే ఫుల్ కిల్ అనేది ఆడవలేదు, అందరూ వచ్చేసరికి నాక్ అవుతారు బట్ ఫుల్ కిల్ అనేది ఆడవట్లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి రివైవ్ ఇస్తున్నారు ఈజీగా. సో రివైవ్ ఇవ్వకూడదు, రివైవ్ ఇవ్వకుండా కిల్ చేసి ఆటోమేటిక్ ఆ తర్వాత వచ్చేసరికి సో ఆ మిషన్ సంథింగ్ ఏదో ఉండేది కదా, ఆ మిషన్ సంథింగ్ టోకెన్స్ ఇచ్చి రివైవ్ ఇచ్చేది, అలా ఇస్తే ఇతనికి వచ్చేసరికి కిల్స్ అయితే యాడ్ అవుతాయి. మరి వచ్చేసరికి చిన్న స్కిప్ చేశాను, స్కిప్ చేసిన కొద్దిసేపటికి లాస్ట్ జోన్కి వచ్చేసరికి 99 ప్లస్ కిల్స్ అయితే చేశాడు. 99 ప్లస్ కిల్స్ అంటే మాత్రం మినిమం 100 కంటే ఎక్కువ అనేగా. సో అయితే ఈ లెక్కలో ఖచ్చితంగా ఆ 10 కూడా యాడ్ అయిపోయాయి ఉంటే చూసుకోవచ్చు కిల్స్ మాత్రం భారీ ఎత్తులో జరిగిపోతుంది. ఏకే పాడీస్ అందరూ హెడ్ షాట్లు లేపుతున్నాడు, అది కొడుతున్నాడు, ఇది కొడుతున్నాడు, అందరిని లేపేస్తున్నాడు. సో ఫైనల్కి వచ్చేసరికి బోయా అనేది కొట్టేశాడు అనమాట. సో అసలు ఎన్ని కిల్స్ చేశాడు ఏంటి కదా, లైక్ కొట్టడం మామ మర్చిపోవద్దు, స్కిప్ చేయొద్దు.
ఫైనల్గా 113 kills 113 kills విత్ 35,000 damage కొట్టాడు. 35,000 damage. సో చిన్నవారం కాదనమాట, ఇది చిన్న కథ కూడా కాదు. మరి మీరేమంటారు అసలు? ఫస్ట్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్, షేరు, పక్కనే ఉన్న గండ ఎనీ డ్యామ్ ఆన్లో పెట్టుకోండి.